దేశంలో ఎన్నికల హడావిడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఓటరు ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవటం మంచిదని ఎలక్షన్ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే, ఓటు వేయాలంటే కేవలం ఓటర్ ఐడి ఉంటే సరిపోదు, ఓటరు జాబితాలో పేరు కూడా ఉండాలి. చివరి నిమిషంలో ఓటు వేయలేక ఇబ్బంది పడకూడదు అంటే ముందుగానే ఓటర్ జాబితాను ఒకసారి చెక్ చేసుకోవటం మంచిది. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకునేందుకు తెలంగాణ ఓటర్ సర్వీస్ పోర్టల్ అధికారిక వెబ్సైట్ ceo.telangana.nic.inలోకి వెళ్ళాలి. తర్వాత హోమ్ పేజీలో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ పై క్లిక్ చేసి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి లాస్ట్లో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. సెర్చ్ చేయగానే మీ వివరాలు వస్తే ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నట్లు. ఒకవేళ మీ వివరాలు లేవని డిస్ప్లే అయితే వెంటనే మీ వివరాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ లిస్టులో మీ వివరాలు లేకపోతే ఓటర్ సర్వీసెస్ పోర్టల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ యాజ్ ఎ న్యూ ఓటర్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఫామ్ 6 అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ ఓటర్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది. అందులో వివరాలన్నింటినీ నింపి సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ ఫోన్ నెంబర్కు రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ తర్వాత బూత్ లెవెల్ అధికారి మీ అడ్రస్కు వచ్చి వివరాలు పరిశీలిస్తారు. వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఓటరు జాబితాలో మీ పేరు చేరుస్తారు. లేకపోతే ఈ పోర్షన్లో కూడా ఓటర్ వివరాలు సెర్చ్ చేయొచ్చు. వెబ్సైట్ హోమ్ పేజీలో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ పై క్లిక్ చేసి మీ ఫోటో, గుర్తింపు కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. జాబితాలో మీ పేరు ఉందా లేదా, ఏ పోలింగ్ సెంటర్ పరిధిలో ఉంది, సీరియల్ నెంబర్ ఏంటి వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. ఒకవేళ గుర్తింపు కార్డు నెంబర్ తెలియకపోతే అడ్వాన్స్ సెర్చ్లోకి వెళ్ళి మీ పేరు, తండ్రి పేరు వంటి వివరాలు ఎంటర్ చేసి కూడా ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు.